హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. యాక్చువల్గా అందుకే మీకు షార్ట్స్ కూడా ఫాస్ట్గా పోస్ట్ చేసేస్తున్నాను. అంటే 1000 వీడియోస్ అవ్వాలి కదా, సో 1000 వీడియోస్ అవ్వడం కోసం ఫాస్ట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట, రీమిక్స్ చేసేసి. అండ్ ఈ వీడియోలో మీకు కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుస్తాయి కొన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేశాక అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా ఫేస్ చే, ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు చాలామంది. సో అన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ ఇస్తానండి. నా ఫ్యామిలీ డీటెయిల్స్, టైం మేనేజ్మెంట్ ఏంటి, మొత్తం 2 ఛానల్స్ గురించి నేను మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడం కష్టమే నాకు తెలుసు, ఎందుకంటే ఇది లాంగ్ వీడియోనే అవుతుంది. సో మీరు 1.5x స్పీడ్లో చూడండి, మీ టైము వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, వీడియో కూడా మొత్తం చూసినట్టు కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 1000 వీడియోస్ నేను 2 ఇయర్స్లో పోస్ట్ చేశానండి. నేను 2022 మార్చ్లో స్టార్ట్ చేశాను అనమాట ఛానల్. సో మొన్న మార్చికి 2 ఇయర్స్ అయింది కదా, 2 ఇయర్స్లో 1000 వీడియోస్ అన్నట్టు. అంటే షార్ట్స్ కూడా కలిపిలేండి, షార్ట్స్ లాంగ్ వీడియోస్ కలిపి 1000 వీడియోస్ అనమాట. మేబీ ముందు దగ్గరలోకి వచ్చినాక పోస్ట్ చేయొచ్చు, లేదా 1000 వీడియోస్ అయిన తర్వాత అయినా పోస్ట్ చేయొచ్చు ఈ వీడియోని. అండ్ ఫస్ట్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, మేము కూడా మీలాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారండి. నేనేం సక్సెస్ అవ్వలేదండి ఒక రకంగా చెప్పాలంటే. అంటే రెవెన్యూ పరంగా, వ్యూస్ పరంగా నాకు వచ్చేది, నేను కష్టపడేదానికి నేను నాకు వచ్చేది చాలా చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. కానీ నా సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే, నేను ఏ విధంగా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నానంటే, మీరు నా ఈ 1000 వీడియోస్ జర్నీ వీడియో ఓపెన్ చేశారు అంటేనే నా మీద ఏదో నమ్మకంతోనే ఓపెన్ చేశారు కదా. ఏదో ఒక మంచి విషయం చెప్తుంది ఈ అమ్మాయి, లేదంటే ఏదన్నా కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి అనే మీరు ఓపెన్ చేసి ఉంటారు కదా. సో ఈ వీడియో ఓపెన్ చేశారు అంటేనే, సో ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నానండి. నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలు. నాకు వచ్చే వ్యూస్ ఇవన్నీ, వ్యూస్ వస్తే ఓకే మంచిదే, రెవెన్యూ వస్తుంది అంత బాగానే ఉంటుంది, కానీ నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అది. అండ్ అంత ఈజీగా అయితే ఏం రాలేదండి ఇది. 5 ఇయర్స్ ఈ చిన్న సక్సెస్ అయినా కూడా మనం, ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, మనం మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అది ఎక్కడైనా యూట్యూబ్ రావనివ్వండి, ఎక్కడైనా, అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే చాలా సింపుల్. ఒక మంచి పేరు రావాలి ఒక మనిషికి అంటే ఒక పనితో చాలదు. అదే చెడ్డ పనికి, ఐ మీన్ నెగిటివ్ రావాలి అంటే ఒక చెడ్డ పని చాలు మొత్తం మారిపోవడానికి. ఆ మంచి పేరు రావాలి అంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సీరియస్గా, అంటే స్టార్టింగ్లో నాకు ఇవన్నీ ఏం తెలియదు, ఇంత ఉంటాయి ఇవన్నీ అసలు ఏం ఐడియా కూడా లేదు ఫస్ట్ ఛానల్ అప్పుడు. కానీ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఛానల్ సక్సెస్ అయిన తర్వాత, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అయినా సరే ఒకటే రకంగా ఉండాలనుకుని డిసైడ్ అయ్యాను. ఏమాత్రం మారకూడదు, నా క్యారెక్టర్ నాకే ఉండాలి, దీనివల్ల నేనేం మారిపోకూడదు అనేసి అనుకున్నాను అనమాట. సో ఆ విధంగానే ఉన్నాను నేను, ఆ విధంగా కూడా నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. ఇదంతా నా 5 ఇయర్స్ జర్నీ అండి. అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్సే అయ్యింది, బట్ యూట్యూబ్లోకి దిగి 5 ఇయర్స్ కదా అయ్యింది ముందు ఛానల్ కూడా కలుపుకుని. నేను జనరల్గా ఏ పని కూడా కంప్లీట్ చేయనండి ఒక రకంగా చెప్పాలంటే, అంటే అది నాకు ఇష్టమైతే కంప్లీట్ చేస్తాను, నాకు ఇష్టం లేకుండా నేను ఏది చేయను అన్నమాట. ఏది చేయను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అసలు యాక్చువల్గా నేను జాబ్ అనేది ఎప్పుడు చేయలేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. సో నేను జాబ్ చేయలేదు ఎప్పుడు. అంటే ఎవరు ఎలా ఉంటారో ఏంటో మనకు తెలియదు అని, అంటే మనం హర్ట్ అయిపోతాము ఎందుకు ఈ గోళంతా అని చెప్పి నేను ఎప్పుడు జాబ్లో అసలు ఎక్కడ జాయిన్ అవ్వలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా జాబ్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఖాళీగా ఉండి ఏం చేస్తున్నాము అనేది అనిపిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాను అనమాట జాబ్ కోసం అని చెప్పి, ఏదో మనకు క్లాసిఫైడ్స్లో పడుతూ ఉంటాయి కదా. సో అలా వెళ్ళాను, కంప్యూటర్ టీచర్ని చేశారు నన్ను అక్కడ. కంప్యూటర్ టీచరు మొత్తం 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అందరికీ కంప్యూటర్ క్లాస్ చెప్పమని చెప్పారనమాట. నేను చెప్పగలిగే ఇది ఉంది నాకు, అది ఏముంది వాళ్ళకి చెప్పేది చిన్న చిన్న ఇదే కదా. సో నాకు కంప్యూటర్ గురించి ఐడియా ఉంది, అండ్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, అది చూస్తే నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఆ ప్రాబ్లం ఏం లేదు. కానీ సగం పోటే, హాఫ్ పోటే ఉన్నాను అక్కడ. భోజనం చేయడానికి వెళ్ళినట్టుగా ఉంది, బాక్స్ కూడా పట్టుకుని వెళ్ళాను. అక్కడ భోజనం చేసి వచ్చేసాను అనమాట, నాకు వద్ద జాబ్ అనేసి ఆ ప్రిన్సిపల్కి చెప్పేసి, నాకు ఇది సెట్ అవ్వదు, నేను ఇమడలేకపోతున్నాను ఇక్కడ అనేసి వచ్చేసాను అనమాట. సో అదొక ఎక్స్పీరియన్స్. ఇంకోటి, ఇంకో జాబ్ ఏదో చేశాను, అదేంటో ట్రావెల్ ఏజెన్సీ లాగా అనమాట అది. అయితే ఒక అతనికి మనీ ఇచ్చాడు అనమాట.
ఒక పెద్ద ఆయన ఒక చిన్న అతనికి మనీ ఇచ్చాడు. ఆ మనీ ఇతను తీర్చలేకపోతున్నాడు. తీర్చలేక ఇతనేమి కాంట్రాక్ట్ పెట్టుకున్నారంటే వాళ్ళు, నువ్వు నాకు ఏదో ఒకటి సెట్ చేసి ఇవ్వు, ఒక బిజినెస్ లాగా ఏదన్నా సెట్ చేసి నువ్వు ఇంకా మనీ ఇవ్వవసరం లేదని అనుకున్నారంట వాళ్ళు. అయితే ఈ చిన్న అతను ఎవరైతే ఉన్నారో, ఇతను ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీ ఇదంతా పెట్టి యాడ్స్ ఇచ్చి న్యూస్ పేపర్లో ఇవన్నీ చేశాడు, నేను అది చూసి వెళ్ళానమాట. అయితే మా ఇంటి మేము ఉండే ఇంటికి కూడా హైదరాబాద్లో ఉండగా అనమాట ఇదంతా జరిగింది. సో మా ఇంటికి కూడా పర్వాలేదు, మరీ దగ్గరేం కాదు కానీ ఒక 2 బసెస్ మారి వెళ్ళాలి, దగ్గరే కాకపోతే 2 బసెస్ చేంజ్ అయ్యి వెళ్ళాలన్నమాట. సరే వెళ్ళాను జాబ్కి. ఒకరోజు అక్కడ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ బిజినెస్ పెట్టాలి అనుకునే అతనికి తూ అంటే తారాదు, డబ్బులు ఉన్నాయి అంతే, ఏమీ తెలియదు అసలు అతనికి. ఇతనికి నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కొంచెం మంచి అతను కూడా అన్నమాట ఇతను. కానీ ఇతను ఈ బిజినెస్ సెట్ చేసేసి వెళ్ళిపోతాడు, తర్వాత అతనికి ఏమీ తెలియదు, మొత్తం అంతా నా మీదే కదా భారం పడేది. అండ్ దట్టు అతను ఏంటంటే, అప్పటికి నాకు ఫస్ట్ రోజు అసలు ఎక్కడ జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అయితే అతనేంటి, 6 దాటినా కూడా వెళ్ళమని కూడా చెప్పట్లేదు అసలు, కనీసం ఏదో ఇంటికి వెళ్ళమని చెప్పట్లేదు. నేను చేసింది ఏమీ లేదు, ఆ రోజంతా వెళ్ళి అక్కడ కూర్చున్నాను అంతే. సరే 6 కూడా చెప్పమని చెప్పట్లేదు అసలు వెళ్ళమని కూడా. అండ్ నాకు ఎందుకో అది నచ్చలేదు, అతనికి కూడా ఏమి నాలెడ్జ్ లేకుండా ఏమి రన్ చేస్తారు, ఇక అన్నీ మన మీదే పడతాయి, ఏమన్నా మిస్టేక్ అయింది అనుకోండి మళ్ళీ మన్నే అంటారు. నాకు ముందే అర్థమయ్యి లైట్ తీసుకుందాము అనేసి ఆ ఒక్కరోజే వెళ్ళాను, నెక్స్ట్ రోజు వెళ్ళలేదు. ఫోన్ చేసి చెప్పేశాను నేను రాను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ జాబ్ అనేసి. అట్లా ఏదైనా నాకు నచ్చితేనే చేస్తానండి, అది నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఉంది అది. నాకు ఏదన్నా నచ్చితే పట్టుకున్నాను అంటే ఖచ్చితంగా చేసి తీరుతాను, నాకు నచ్చలేదా చేయను. ఈ ఎక్స్పీరియన్స్లు అన్నమాట. అయితే ఒక జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, నేను మామూలుగా అసలు నమ్మను. అయితే ఒక నా ఫ్రెండ్ చెప్పారనమాట, చాలా బాగా చెప్తారు అతను, మొత్తం క్లియర్గా చెప్తారు, చాలా మంచి అతను, ఓ డబ్బులు కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేయరు అనేసి ఊరికే చెప్పారు. నేను నమ్ముతాను కానీ ఓ పెద్ద దానివల్లే మన జీవితాలు మారిపోతాయి అని అయితే నేను నమ్మను కానీ, బట్ ఎంతో కొంత నమ్మకం ఉంది. సో వెళ్ళానన్నమాట. వెళ్తే అంటే వాళ్ళు ఏంటంటే, మన దీన్ని బట్టి మన రాసులను బట్టి మన క్యారెక్టర్ చెప్తారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, చాలామందికి వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అయితే వెళ్తే అసలు అతను ఎలా చెప్పారంటే, ఏదో మా ఇంట్లో సీసీ కెమెరా పెట్టి మా ఇద్దరు గురించి, మా హస్బెండ్ గురించి, నా గురించి చూసి చెప్పినట్టుగా చెప్పారనమాట. అసలు అంటే అంత కరెక్ట్గా, అంటే మా క్యారెక్టర్లు ఏంటనేది కూడా చెప్పారనమాట. అంటే అతను చెప్పారు అప్పుడు, ఈ ముందు చెప్పాను కదా మీకు ఇదంతా, ఇట్లా నేను జాబులు చేసి మానేశాను ఇదంతా అనేసి. ఆయన చెప్పారు, మీరు ఏం చేసినా సరే ఎక్కువ కాలం చేయరు అనేసి చెప్పారనమాట. అప్పుడు నవ్వుకున్నాను నేను, కరెక్టే కదా, ఇవన్నీ వదిలేసి వచ్చాను కదా మరి నేను. అప్పుడు అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఇంకా చాలా చెప్పారులేండి మన క్యారెక్టర్ గురించి, అండ్ ఎలా ఉంటాము ఏంటి మొత్తం అంతా, ఈవెన్ మా హస్బెండ్ గురించి కూడా చెప్పారనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓ ఇంతలాగా కూడా చెప్తారా అనేసి అనుకున్నాను అనమాట అప్పుడు. సో అట్లా ఇది ఎందుకు చెప్పానంటే, ఇది నమ్మమని కాదు మిమ్మల్ని, అంటే నమ్మమని అంటే జాతకాలు ఇవన్నీ నమ్మమని కాదు. వాళ్ళు ఏంటంటే నేను అనుకోవడం, దీన్ని బట్టి ఉంటుంది కదా మన పుట్టిన నక్షత్రాలను బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ టైంలో ఉన్న గ్రహాలను బట్టి ఏవో అలా ఉంటాయి కదా, అలా మేబీ చెప్పుంటారు అనుకున్నాను. సో అది అయితే నేను ఏది చేయను అనమాట తిన్నగా. అలాంటిది యూట్యూబ్ మీద ఇన్ని రోజులు చేశానంటే గొప్ప, ఎందుకంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి చేశాను యూట్యూబ్లో. అంటే వ్యూస్ వచ్చినా రాపోయినా అసలు దాని గురించి ఏం పట్టించుకోకుండా ఫస్ట్ ఛానల్లో సెకండ్ ఛానల్ కూడా పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఈ ఛానల్ పెడతానికి రీజన్ అయిందనమాట. సో అది మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలమండి ఏదైనా. మనకి ఏదో కావాలి అనుకుని చేస్తే చేయలేము, ఖచ్చితంగా చేయలేము, ఎందుకంటే దానికోసమే ఎదురు చూస్తాం తప్ప మనం చేయలేము. సో మనకి ఇష్టపడి చేస్తేనే ఏదైనా చేయగలము. సో నేను అందుకే ఇష్టపడ్డాను కాబట్టే చేయగలుగుతున్నాను, 5 ఇయర్స్ దాటినా కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాను అంటే. అండ్ ఇంకోటి, నేను వీడియోస్కి వ్యూస్ కంటే కూడా నాకు వ్యూస్ రావాలి, నేను ఏ వీడియో ఆలోచన చేసినా అంటే ఈ వీడియో చేద్దాము మనము అనేసి నేను ఏ ఆలోచన చేసినా సరే అది నా ఆడియన్స్కి ఉపయోగపడుతుందా లేదా, ఇప్పుడు చూసిన మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అనేసి అనుకుంటాను. ఈ వీడియో మొత్తంలో మీకు ఏదో ఒక మంచి విషయం అన్నా తెలివాలి అనుకుంటాను, అది ఏ వీడియో అయినా సరే.
ఏ వీడియో అయినా సరే అది ఉపయోగపడాలి. ఇప్పుడు కొంతమందికి అన్నీ తెలియవు, బేసిక్ కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడతాయి కదా వీడియోస్. సో అందుకు చేస్తాను, ఏది కూడా ఈ వీడియో వల్ల నాకు వ్యూస్ వస్తాయో రెవెన్యూ వస్తుందో అనేసి నేను పెట్టను. ఏది కూడా వాళ్ళకి ఉపయోగపడితే అంతే చాలనుకుంటా. డబ్బులు వస్తాయి, వస్తే మంచిదే. డబ్బులు వద్దని ఎవరు, డబ్బులు వద్దని ఎవరు అంటారు కదా. డబ్బులు ప్రధానం కంటే కూడా నేను మెయిన్ నా వీడియోస్ ఆడియన్స్కి ఉపయోగపడాలి అనే విధంగానే చేస్తాను ఏ వీడియో చేసినా కూడా. అండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ టెక్ వరల్డ్కి ముందు మాదిరి, టెక్ వరల్డ్కి తర్వాత మాదిరి అనేసి అడిగారు చాలామంది. ముందు వెనక ఏమి లేదండి, ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాను నేనైతే. అండ్ ముందు నన్ను యాక్చువల్గా నా చుట్టూ ఉండే మనుషులు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. మేబీ పట్టించుకోరేమో మనం, అంటే వీడియోస్ పంపించినా పట్టించుకోపోవడం లాంటివి ఉంటాయి, ఎవరికైనా కామన్ అది. ఎవరికైనా ఎవరికి టైం ఉంటుంది చెప్పండి, ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళకే సరిపోతుంది కదా, వాళ్ళు చూడలేదని కూడా మనం అనుకోకూడదు యాక్చువల్గా అయితే. సో ఎవరు నన్ను డిస్కరేజ్ చేయలేదు, ఎవరు ఎంకరేజ్ చేయలేదు నువ్వు అలా చెయ్యి నువ్వు ఇలా చెయ్యి అని. నేను నా ఓన్గా నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఓన్గా చేసుకుంటూ వెళ్ళటమే నా సక్సెస్కి కారణం అని చెప్తాను. నా నేను అనుకునే సక్సెస్కి కారణం వ్యూస్ రెవెన్యూ పరంగా కాదు. నిన్న ఎవరో ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు, అక్క ముందు నీకు వ్యూస్ పెంచుకో అక్క అంట. నాకు వచ్చే వ్యూస్ నాకు చాలా తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడే అవసరం లేదు నా వ్యూస్ గురించి అనేసి రిప్లై ఇచ్చానమాట. ఏంటంటే వెటకారం అనమాట. అదే అబ్బాయిలు చెప్పారనుకోండి అది వేరు, అమ్మాయిలు టెక్ అనేసరికి తీసుకోలేరనమాట. అలా కూడా ఉంటారు, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు నా వ్యూస్ గురించి అని రిప్లై ఇచ్చానమాట. అండ్ ఇంకోటి, అసలు మీరు ఇంత ప్రశాంతంగా ఇంత కూల్గా ఇంత స్లోగా ఎట్లా మాట్లాడతారు అనేసి అడుగుతున్నారు. నేను నాకు చాలా చాలా ఎక్కువ కోపం అండి, మొత్తం ఓపెన్గా చెప్తున్నాను, నాకు చాలా కోపం ఎక్కువ అసలు ఒక రకంగా చెప్పాలంటే. కానీ చాలా తగ్గిపోయింది అసలు. దీనికి రీజన్ కూడా మా ఫ్యామిలీనే. చాలా చాలా తగ్గిపోయింది. ఎంత షార్ట్ టెంపర్ అంటే అసలు మామూలుగా, అంటే ఎంత ఫాస్ట్గా కోపం వస్తుందో అంతే ఫాస్ట్గా తగ్గిపోతుంది. అండ్ అలా ఉండే వాళ్ళకి మనసులో కూడా ఏమీ ఉండదండి, చెప్తున్నాను కదా ఏమీ ఉండదు వాళ్ళకి, అప్పటికప్పుడే అంతే కోపం. సేమ్ మా ఫాదర్ లాగానే అనమాట, మా ఫాదర్ క్వాలిటీస్ నాకు వచ్చాయి అంతే. చాలా ఎక్కువ కోపం ఎక్కువ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరన్నా ఇప్పుడు ఛానల్ చెక్కింగ్ కోసం వస్తూ ఉంటారు కదా, ఛానల్స్లో మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా తిడతాను. వాళ్ళకి నచ్చుద్ది కూడా అది, మేడం మీరు ఇలాగే చెప్పాలి, ఇలా చెప్తేనే మేము వింటాము అనేసి కూడా అంటారు కొంతమంది. కానీ కొంతమందికి అలా చెప్పకూడదు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. సో నేను అందరికీ అందరితోనూ అయితే అలా ఉండను, కానీ బట్ కొంతమంది చేసే మిస్టేక్స్ వల్ల ఒక టీచర్ లాగానే బిహేవ్ చేస్తానమాట. మేడం మీరు ఇలాగే చెప్పాలి, ఇలా చెప్తేనే మాకు ఎక్కుద్ది కూడా అనేసి కూడా చెప్తూ ఉంటారనమాట. సో నాకు చాలా కోపం అండి. వీడియోలో ఉన్నంత ప్రశాంతంగా అయితే ఉండను, కాకపోతే ఇప్పుడైతే అలాగే ఉంటున్నాను లేండి. కోపం అంటే, కోపం ఎందుకు వస్తుంది అంటే మనకు ఏదన్నా కోరుకుంటే వస్తుందంట. అంటే మనకు అది కావాలి అన్నప్పుడు అది జరగలేదనుకోండి అప్పుడు వస్తుంది. కానీ నాకు ఓ అంత బీభత్సమైన కోరికలు కూడా ఏమీ లేవు. మనకి మెచ్యూరిటీ వచ్చే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. మన లైఫ్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇది మనం కోరుకోవడంలో ఎంతవరకు కరెక్ట్ ఏంటి, మొత్తం మన మెచ్యూరిటీ లెవెల్ని బట్టే వస్తాయి మనకు అన్నీ ఆటోమేటిక్గా. సో అట్లా నా కోపం తగ్గిపోయింది. అండ్ నా ఫ్యామిలీ కూడా రీజన్ అండి, నేను చెప్తాను ఆ డీటెయిల్స్ అంతా కూడా చెప్తాను. అప్స్ అండ్ డౌన్స్ అనేసి చాలామంది అడిగారు, అప్స్ అండ్ డౌన్స్ని ఎలా తీసుకుంటారు మీరు అనేసి అడిగారు. అప్స్ అండ్ డౌన్స్ అనేది నేను ఎప్పుడు పట్టించుకోనండి. ఇది నేను మా హస్బెండ్ నుంచి, మా మరిది గారి నుంచి, మా మామగారి నుంచి నేర్చుకున్నదనమాట. వాళ్ళ ముగ్గురు ఈ విషయంలో మాత్రం నాకు చాలా చాలా నేర్చుకున్నాను వాళ్ళ నుంచి చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి దేనికి ఎగ్జైట్మెంట్ ఉండదు, ఉన్నా ఒకే రకంగా ఉంటారు, లేకపోయినా ఒకే రకంగా ఉంటారు. అది నాకు చాలా నచ్చుతుంది. అలా ఎవరైనా సరే అలా ఉండగలిగితే మనం ఏదైనా సాధించే అవసరంలా, బతికితే చాలు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ కూడా మనం ఈక్వల్గా తీసుకోగలిగితేనే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలమండి. నాకు అదే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇప్పుడు మనకి మన వీడియోస్కి, మన ఛానల్స్లో చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది, జీరో వ్యూస్ అయిపోతున్నాయి. చాలామందికి అసలు వ్యూస్ రావట్లేదు, కొంతమందికి మానిటైజేషన్ అయిన తర్వాత వ్యూస్ రావట్లేదు, కొంతమందికి ఏమో అసలు జీరో వ్యూస్ షార్ట్స్లో. సో ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇన్ని రకాలు ఉన్నప్పుడు సడన్గా వ్యూస్ జీరో అయిపోయినా కూడా నేనేం వీడియోస్ స్టాప్ చేయనండి, వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో అదేంటి, మనం పట్టించుకోకూడదు, పట్టించుకోకుండా అది డౌన్ అన్నట్టే కదా ఒక రకంగా. రెండు పట్టించుకోకుండా చేయగలిగే ఇది ఉందన్నమాట నాకు. ఇప్పుడు వ్యూస్ వచ్చినా రాకపోయినా అనవసరం, మన పని మనం చేయాలంతే. పాజిటివ్ ఎలా తీసుకుంటామో నెగిటివ్ కూడా అలా తీసుకోగలిగినప్పుడే మనకి సక్సెస్ వస్తుందండి, అది మాత్రం కన్ఫామ్. యూట్యూబ్లోనే కదా ఎప్పుడైనా అంతే, మనం పాజిటివ్ ఎలా తీసుకుంటున్నామో నెగిటివ్ కూడా అదే విధంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ.
ఇది యాక్చువల్గా నేను మా మామగారి నుంచి నేర్చుకున్నాను అనమాట. ఇది ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ బోల్డ్ అని ఉంటే నాకు సడన్గా గుర్తు రావట్లేదు, కానీ యాక్చువల్గా మనకి కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, అప్పటి నుంచి నాకు ఛానల్స్ ఉన్నాయి. సో నేను మా ఊర్లో ఉండేవాళ్ళం అనమాట, మా అత్తగారి ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం అనమాట అప్పట్లో. అయితే ఒక ముసలావిడ పనమ్మాయి ముసలావిడ ఉండేవాళ్ళు అనమాట పని చేయడానికి. సో ఆవిడ వచ్చి జుట్టు బాగా రాలిపోతుంది అనమాట, అదే ఆ టైంలో బాగా స్ట్రెస్ ఇవన్నీ వ్యూస్ రావట్లేదనే ఇది ఉంటుంది కదా, ఎంతో కొంత మనం ఎంత ఆలోచించకపోయినా ఎంతో కొంత మన బుర్రలో ఉంటుంది కదా, వీడియోస్ చేయాలి పోస్ట్ చేయాలి ఆ ఇదిలో ఉంటూ ఉంటాం కదా. సో అలా నాకు ఆ టైంలో బాగా హెయిర్ ఫాల్ బాగా ఉండదు అనమాట, అది ఎంత జాగ్రత్తగా దువ్వినా సరే ఇంట్లో ఇంత తుట్లు తుట్లు పడిపోయేది, అసలు కనిపించని వరకు తీస్తాము. ఇంట్లో ఫ్యాన్ వేసి ఉంటే అదేమో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఆ ముసలావిడ ఓడవడానికి వచ్చి ఇంట్లో జుట్టు వేయకూడదు అనేసి ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడే రకం అనమాట, ఆవిడ చెప్పారు ఆ మాట ఇట్లా జుట్టు వేయకూడదు అని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, మనం పాజిటివ్గా తీసుకుంటే ఎలా ఉంటుందంటే సర్లే పెద్ద ఆవిడ చెప్పారు మంచిదే కదా. ఇదివరకు రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పాకుతుంటే కనుక ఆ ఎంట్రుకలు నోట్లోకి వెళ్తాయని, లేదంటే ఈ యానిమల్స్ ఉంటాయి కదా మన ఆవులు కానీ లేదంటే గేదెలు కానీ వాటికి కూడా ప్రమాదం అంట, జుట్టు వాటికి నోట్లోకి వెళ్ళినా ఏదో చుట్టుకుపోతుంది కదా ఎక్కడో చోట పేగుల్లో అట్లాగా. సో అందుకని జుట్టు ఇంట్లో వేయకూడదు అనేసి చెప్తారు. దానికి మన వాళ్ళు ఏం పెట్టారు, దరిద్రం అది ఇది అని చెప్తారు. అంటే మనం దరిద్రం అని చెప్తేనే వింటామని అనమాట. సో ఇప్పుడు అక్కడ పాజిటివ్ తీసుకోవడం అంటే ఏంటి, సర్లే పెద్ద ఆవిడ చెప్పారు మన మంచికే అని మనం తీసుకుంటే పాజిటివ్. నెగిటివ్ ఏంటి, ఆ చెప్పిందిలే నా ఇంట్లో పనిచేస్తా నాకు చెప్పుద్దా అనుకుంటే అది నెగిటివ్ అవుతుంది. సో నేను ఫస్ట్ విధంగా నేను అనుకున్నాను సర్లే మంచికే కదా చెప్పేది ఏముందిలే అనేసి అనుకున్నాను, అండ్ మనం రెక్టిఫై చేసుకుంటాం తర్వాత తీసుకెళ్ళి బయట పాడేయటం. అంటే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోయిన దాన్ని తీలేదనమాట, అది వచ్చింది ఇది అక్కడ. తర్వాత మా మామగారు కూడా విన్నారనమాట ఈ మాట, విని ఆయన చెప్తున్నారు సేమ్ నేను ఏదైతే అనుకున్నానో అదే చెప్పారు. ఆ ఆలోచన నాకు ఎట్లా వచ్చింది, నాకు ఆయన వల్లే వచ్చింది ఈ ఆలోచన కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వల్లే ఆలోచన రావడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలా పాజిటివ్ మనిషి అండి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎక్కువ ఒక ఫ్రెండ్ లాగా అనమాట, ఇంకా నాకు మా మామగారు అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట. అసలు ఫోన్ చేస్తే ఎన్ని మంచి విషయాలు లైక్ పాతకాలంలో జరిగినాయా ఉండేవ్వండి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఆయన దగ్గర. నేను ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి అసలు ఫోన్లు కూడా మాట్లాడట్లేదు, కానీ అసలు ఇదివరకు గంటలు గంటలు మాట్లాడేవాళ్ళం అనమాట ఫోన్. అసలు ఎన్ని మంచి విషయాలు చెప్పేవాళ్ళు, ఎంత పాజిటివ్గా ఉంటారంటే అసలు ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ అనమాట. ఆ మాట్లాడుతూనే మనం ఏదన్నా ఇప్పుడు ఒక మంచి మాట వింటున్నామా అంటే ఆ మంచే ఎక్కుద్ది మనకు బుర్రలోకి. చెడు మాట వింటున్నామనుకోండి మనం వినొద్దు అనుకున్న ఒక 10 సార్లు చెప్తే అదే ఎక్కిపోద్ది మన బుర్రలోకి. సో అట్లా మేబీ ఆ ఇదేమన్నా వచ్చిందేమో అనుకున్నా. అంటే ఇప్పుడు మన క్యారెక్టర్ కూడా ఎంతో కొంత కొంచెం అట్లా ఉంటేనే కనెక్ట్ అవుతాయి అవన్నీ. మనకి క్యారెక్టర్ లేకుండా ఊరికే మార్పు ఏమి వచ్చేది కదా. సో ముందు నుంచి కూడా నేను మామూలుగా కూడా కొంచెం ఎక్కువగా పాజిటివ్గానే ఉంటాను జనరల్గా దేంట్లో అయినా. సో ఆయన కూడా సేమ్ అదే చెప్పేసరికి ఓహో నేను మంచిగానే ఆలోచించాను అనుకున్నాను అనమాట. సో అట్లా ఏ విషయంలో అయినా కూడా చాలా పాజిటివ్గా ఉంటారండి. నేను ఎంతో నేర్చుకున్నాను మా మామగారు అనే కాదు, మా హస్బెండ్ అయినా అంతే, వాళ్ళ బ్రదర్ అయినా అంతే. వాళ్ళ బ్రదర్ అంటే మళ్ళీ మా మరిదే, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వాళ్ళిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్ అనమాట. సో అట్లా నేను వాళ్ళ నుంచి కూడా ఎంతో నేర్చుకున్నాను. ఇవన్నీ మీకు చెప్పడానికి ఏదో మా ఫ్యామిలీ గురించి ఏదో హైప్ ఇచ్చుకోవటానికి బిల్డప్ ఇచ్చుకోవటానికి కాదు, ఇవన్నీ నేను ఏది చెప్పినా సరే మంచి కోసమే చెప్తానండి. ఏదైనా మా వాళ్ళ గురించి ఏదో నాకు ఇవన్నీ చెప్పాలన్నా కూడా భయం యాక్చువల్గా, ఎందుకంటే ఏమన్నా చెప్పామనుకోండి దిష్టి తగులుతుందేమో అనేసి, అంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకూడదు అనేసి అనుకుంటానన్నమాట. సో అది నాకు చెప్పాలంటే భయమే. కానీ ఎందుకు చెప్తున్నానంటే కనీసం చూసేవాళ్ళు ఒకళ్ళన్నా అర్థం చేసుకుంటారు అన్నట్టు, ఎందుకంటే దీనికి కనెక్షన్ ఇంకా ఉంటాయన్నమాట నెక్స్ట్ చెప్పాల్సినవి, అందుకని చెప్తున్నాను. సో ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పానన్నమాట. అలా మనం ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోగలిగితే ఈ కోపాలు తాపాలు ఏమీ ఉండవండి. అసలు నిజంగా నాకే అనిపిస్తుంది నేనైనా ఇదివరకు అసలు ఎంత కోపం అంటే చిన్నప్పుడు ప్రతి చిన్నదానికి కూడా అసలు అంత ఇదన్నమాట. కానీ చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు ఎవరు కూడా ఏ విషయంలో అన్నవాళ్ళే లేరండి. నిజం చెప్తున్నా, ఒక ప్రిన్సెస్ లాగానే పెరిగాను. ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను అనమాట. మా మేనమామలు కానీ వాళ్ళ వైఫ్స్ కానీ అందరూ ఎంతో బాగా చూసేవాళ్ళు. చ
చిన్నప్పుడు బాగానే జరిగింది, నాకు పెద్ద అయ్యాక కూడా మంచి ఫ్యామిలీలోకి వచ్చాము, మా సిస్టర్ నేను ఒకే ఫ్యామిలీలోకి వెళ్ళడం అంత హ్యాపీగా ఉందన్నమాట. సో ఇవన్నిటికీ రీజన్స్ ఏంటంటే బోత్ సైడ్స్ కరెక్ట్గా ఉంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కరెక్ట్గా లేకపోయినా కూడా మనం ఉండే విధానం బట్టి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. మనం మంచిగా ఉంటే అటు వాళ్ళు మారే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటివి నేను బయట చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే వాళ్ళు ఎంత నెగిటివ్ మనుషులైనా సరే పాజిటివ్గా ఉండి ఎదుటి వాళ్ళని మార్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అలా కూడా ఏదైనా మనం బిహేవ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది ఎదుటి వాళ్ళ బిహేవియర్ కూడా. అంటే ఇది ఇక్కడ ఈ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేసి చెప్తున్నానమాట. సో ఏంటంటే మా పెళ్ళైన సంవత్సరం 14 ఇయర్స్ బ్యాక్ అయిందన్నమాట మ్యారేజ్. సో 14 ఇయర్స్ బ్యాక్ పెళ్ళైన తర్వాత మామూలుగా పంటలు వస్తాయి కదా, ఫార్మర్ అన్నమాట మా మామగారు. సో అయితే పొలం పంటలు వచ్చినప్పుడు పెళ్ళైన సంవత్సరం పోయినాయి అన్నమాట. ఏదో తుఫానో ఏదో గాలివానో ఏదో వచ్చి పోయిందన్నమాట, పంట రాలేదు ఆ సంవత్సరం. అయితే మా ఫాదర్ ఏమో ఏమనుకుంటారు, చూసే జనాలు ఏమనుకుంటారు, కాళ్ళు వచ్చింది ఇలా అయ్యింది లెగ్ మహిమ అని అనుకుంటారేమో అనేసి అనుకున్నారనమాట మా ఫాదర్ ఏమో. ఎవరికైనా ఉంటుంది కదా భయం అమ్మాయిల పేరెంట్స్ అనేసరికి. కానీ మా మామగారు ఎలా ఆలోచిస్తారంటే పోయింది మనకైనా ఏంటి, మొత్తం అందరికీ పోయినాయి కదా, ఇప్పుడు నువ్వు వచ్చావని పోయిన దానికి అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, అసలు అందరికీ పోయినాయి కదా, గాలివాన అందరికీ వచ్చింది కదా, అందరికీ పోయినాయి కదా అన్నారు. నిజంగా అంటే ఎంత ఇదిగా ఉన్నట్టు ఒకసారి చూడండి, ఇవన్నీ ఎప్పుడెప్పుడో జరిగినాయి అయినా సరే నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. అంటే చూడండి ఎంత నాటుకుపోయిందో నాకు మైండ్లో. ఏదైనా పాజిటివ్ నెగిటివ్లు రెండూ ఉంటాయండి, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. అండ్ ఇక అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ విషయంలో చూస్తే కనుక యాక్చువల్గా మా హస్బెండ్ నేను ఎక్కువగా ఏంటంటే అన్నీ కూడా ఓ షేర్ చేసుకునే రకాలు కాదన్నమాట. అంటే మా ఇద్దరికి మేము షేర్ చేసుకుంటాం అది ఓకే, కానీ బయట ఎవరికి కూడా ఈవెన్ మా బ్రదర్ సిస్టర్ అయినా కూడా కొన్ని చెప్పలేమన్నమాట. అంటే లైక్ హ్యాపీనెస్ షేర్ చేస్తాము, ఏదన్నా బాధలు లాంటివి అయితే చెప్పడానికి కూడా ఇష్టపడము అన్నమాట. ఎందుకంటే నాకుంది అది అలవాటు, అసలు నేను ఎవరికి షేర్ చేయను, నాకు ఏదన్నా బాధ వస్తే హ్యాపీనెస్ వస్తేనే షేర్ చేస్తా, అది ఒక నేటివ్ చెప్పాలంటే. ఎందుకంటే హ్యాపీనెస్ షేర్ చేసినప్పుడు బాధలు కూడా షేర్ చేయాలి కదా. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అన్న తర్వాత జాబ్స్ పోవడం ఇవన్నీ కామన్ కదా, ఇది జరిగింది ఎప్పుడో లాంగ్ బ్యాక్లే అండి. సో మా హస్బెండ్కి జాబ్ పోవటం అప్పటికే శాలరీ తక్కువ, సో ఇట్లాంటి మా పేరెంట్స్కి ఏమో చెప్పలేదు, ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో ఆ టైంలో మాకు సపోర్ట్ చేసిందల్లా మా వాళ్ళకి, ఇంకా మా సిస్టర్ వాళ్ళకి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు అప్పటికి. నేను మా సిస్టర్కి చెప్పాను, మా హస్బెండ్ మా వాళ్ళ బ్రదర్కి చెప్పారనమాట, అంతే. మొత్తం వాళ్లే చూసుకున్నారు 1.5 ఇయర్ పాటు, ఎవరికి తెలియదు అసలు జాబ్ పోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. రెంట్ కట్టాలి, మనం బతకడానికి ఉండాలి కదా ఎంతో కొంత మనీ. సో అట్లా ఎవరు ఎవరికి చెప్పలేదండి, అదే సెట్ అయింది తర్వాత 1.5 ఇయర్ తర్వాత సెట్ అయింది. అండ్ సెట్ అయిన తర్వాత ఎప్పుడుకో చెప్పామన్నమాట, మొత్తం సెట్ అయిపోయి ఇంకేమి ఇది లేదు అనుకున్నప్పుడు చెప్పాము, ఎందుకంటే మన వల్ల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు కదా. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మళ్ళీ అదే టైంలో మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడం ఇట్లాంటివి అసలు ఎన్నో, అసలు ఇంకా అది పడే వాళ్ళకే తెలుస్తుంది, బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియదు. అట్లా కొన్ని ఉన్నాయి, ఇక ఎన్నైనా మనం ఫేస్ చేయాలి ఇంకా అంతే. లైఫ్ అన్న తర్వాత అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, మనకి ఏది వస్తే అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే అనేది నాకు అప్పుడు అర్థమైందన్నమాట. తర్వాత చెన్నైలో ఫ్లడ్స్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్. మన లైఫ్లో లైఫ్ ఎప్పుడు అంత ఈజీగా ఉండదు ఎవరికి కూడా, అన్నీ ఎక్స్పీరియన్స్లే. ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటేనే లైఫ్ అంటే ఇలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అంత ఆరాంగా వెళ్ళిపోతూ ఉంటే ఏది మనకు కరెక్ట్గా ఉన్నట్టు కాదు. సో ఇట్లా ఇవన్నీ దాటుకుంటూ మొత్తానికి యూట్యూబ్లోకి వచ్చి సో ఇప్పుడు ఇట్లా నడుస్తుందన్నమాట. అండ్ ఇంట్లో సపోర్ట్ విషయానికి వచ్చేసరికి, నా యూట్యూబ్ ఛానల్ విషయంలో ఇంట్లో సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మా హస్బెండ్ చక్కగా సపోర్ట్ చేస్తారండి. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, నాకు అసలు ఏ దిగులు లేదు ఆ విషయంలో, మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, యాక్చువల్గా మాకైతే పిల్లలు లేరండి, 14 ఇయర్స్ అయిందని చెప్పాను కదా మ్యారేజ్ అయ్యి, మాకైతే కిడ్స్ లేరు. మా చెల్లి వాళ్ళకి ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారనమాట. మేమిద్దరం చెప్పాను కదా, మేమిద్దరం అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు బ్రదర్స్ అనేసి. సో ఒకే ఇంటి కోడళ్ళు అనమాట, వాళ్ళు ఇద్దరే మేము ఇద్దరమే. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పిల్లలు లేరు అనేసి నన్ను ఎప్పుడూ కూడా వేరే రకంగా చూసిన వాళ్ళైతే ఎవ్వరు లేరండి మా ఫ్యామిలీలో. అవన్నీ మేబీ పక్కనే ఉన్న అనుకుని ఉండొచ్చేమో, కానీ నాకైతే ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే రానివ్వలేదు ఎవరు కూడా.
మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అండి. ఈ వీడియో వాళ్ళు ఎవరు చూడరు, వాళ్ళని ఎవరినో బుట్టలో వేసుకోవడానికి నేనేమి చెప్పట్లేదు. ఈ ఎందుకంటే ఇది టెక్ ఛానల్, నేను ఇవన్నీ చెప్తాను కూడా ఎవరికి తెలియదు కదా. సో ఎవరు చూడరు అటు సైడ్ వాళ్ళు కూడా, అందరూ కూడా చాలా మంచివాళ్ళు. అంటే నన్నేమీ అనట్లేదని మంచివాళ్ళు అని కాదు, ఎవరి మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుంది కదా. సో చాలామంది, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు లేని వాళ్ళు అనేసరికి చాలామంది ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా, ఏదన్నా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు కూడా, అక్షంతలు వేసినా కూడా, పెళ్ళి మన మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, అవన్నీ బయట జరిగేవే, వాళ్ళు మూవీస్లో పెడతా ఉంటారు అంతే. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్తాను, ఫస్ట్ మా ఫ్యామిలీలో నేనేనండి పెద్ద అమ్మాయిని నేనే. అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా మేనమామల పిల్లలు అందరితో కంపేర్ చేసుకుంటే నేనే పెద్ద అనమాట. ఫస్ట్ నాకే మ్యారేజ్ అయింది, తర్వాత ఇంకో నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు, ఆ నలుగురికి కూడా నేనే వెళ్ళానండి, వాళ్ళ అమ్మటే నేనే వెళ్ళాను. మామూలుగా పెళ్ళైన తర్వాత పంపిస్తారు కదా అమ్మాయితో పాటు ఎవరినన్నా, వెళ్ళిన ఫస్ట్ రోజు పంపిస్తారు కదా, సో అందరితో పాటు కూడా నేనే వెళ్ళాను. అందరికీ అంతా మంచిగా పిల్లలు అది పుట్టి అంతా బాగానే ఉన్నారండి, ఎవరికి ఏ ప్రాబ్లము లేదు. సో దేవుడు ఏంటంటే అందరికీ అన్నీ ఇస్తే ఆయన ఎందుకు కొలుస్తాం చెప్పండి ఇంకా. సో అందుకే ఏదో ఒక ఇష్యూ ఉండాలి కదా, ఏదో ఒక ఇష్యూ ఉండాలి. మా ఫ్యామిలీలో ఇది ఇష్యూ, ఏం ప్రాబ్లం లేదు. నా ఆలోచన ఎలా ఉంటుందంటే, మాకు లేకపోయినా పర్వాలేదు, నా అనుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా అంత హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాను అన్నమాట అది. సో రీజన్స్ ఏంటి, ఇవన్నీ అనవసరం అండి. అండ్ మీరు కామెంట్స్లో కూడా మీరు అక్కడికి వెళ్ళండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే అవన్నీ చెప్తే మళ్ళీ చెయ్యాలి, అర్థమవుతుందా? నాకు ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని. సో మీరు అవన్నీ ఏం చెయ్యొద్దు, వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు పిల్లలు. అండ్ మాకు లేరు అనే ఫీలింగ్ కూడా ఎప్పుడూ లేదు, ఎందుకంటే మీకు మా చెల్లి వాళ్ళ పిల్లలు మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. నేను ఫస్ట్ ఛానల్లో కూడా నా ఫస్ట్ ఛానల్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి అని చెప్పాను కదా, వాళ్ళతో కూడా నేను వీడియోస్ కూడా చేశాను ఆల్రెడీ. ఎంతసేపు పెద్ద అంటే నా వెనకాలే తిరుగుతారు, నా పిల్లల్లాగానే ఇంకంతే. ఇప్పుడు మా చెల్లికి రెస్ట్రిక్షన్స్ ఉండవు అంటే ఇలాగే ఉండాలి, వాళ్ళతో అదేం ఉండదు అసలు, వాళ్ళ పిల్లలకు కూడా అసలు డిఫరెన్సే ఉండదు. అమ్మా నాన్న అయినా ఒకటి, పెద్ద పెద్దనైనా నన్ను పెద్ద అంటారనమాట, పెద్దమ్మ కదా ఏది, పెద్ద అంటారనమాట అది. వాళ్ళు ఎప్పుడూ కూడా నా పిల్లలు కాదు అనే ఫీలింగ్ వాళ్ళు కూడా తెప్పించలేదు అసలు ఎప్పుడూ నాకు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మా చెల్లి వాళ్ళ పాప లక్ష్య అనేసి తను మామూలుగా మా దగ్గర ఉండేదన్నమాట చిన్నప్పుడు. అంటే వాళ్ళిద్దరు జాబ్స్ అవ్వడం వల్ల ఇద్దరికి కుదరక అబ్బాయిని వాళ్ళ దగ్గర పెట్టి అమ్మాయిని మా దగ్గర ఉంచారనమాట. సో ఇక్కడే స్కూల్ కదివి కూడా వెళ్తూ ఉండేది. అదేంటంటే ఫిక్స్ అయిపోయిందనమాట, మేమే అమ్మా నాన్న అనేసి ఫిక్స్ అయిపోయిందనమాట. సరే తర్వాత ఇక వాళ్ళు తీసుకెళ్లారు ఇద్దరిని ఒక దగ్గరే ఉండాలి అనేసి తీసుకెళ్లారు, స్కూల్లో జాయిన్ చేసుకున్నారు హైదరాబాద్లో. అంతా అట్లా జరుగుతూ ఉంది. తర్వాత ఒకరోజు ఊరు వెళ్ళామన్నమాట, మామూలు పండగలు కదా ఊరు వెళ్తూ ఉంటాం కదా. సో ఊరు వెళ్ళినప్పుడు ఎవరో రోడ్డు మీద కనిపించి మా మామగారితో పాటు వీళ్ళిద్దరు కూడా వెళ్ళారనమాట, అబ్బాయి అమ్మాయి కూడా వెళ్ళారు. వెళ్తే ఎవరో రోడ్డు మీద కనిపించి పెద్దవాడి పిల్లలా చిన్నవాడి పిల్లలా అని అడిగారంట. ఎవరు అడిగితే చిన్నవాడి పిల్లలు పెద్దవాడికి లేరు ఇంకా అనేసి చెప్పారంట. అయితే ఈ లక్ష్య ఏం చేస్తుంది, తాతని గిల్లి తాత నేనున్నాగా లేరని చెప్తావేంటి అనేసి చెప్పిందంట. సో అది తెలిసి చెప్పనివ్వండి, తెలియక చెప్పనివ్వండి. ఆ ఏజ్లో అలా అనేసరికి అసలు ఎంత క్యూట్గా అనిపించిందంటే అసలు. సో అలాగే ఉంటారండి వాళ్ళ పిల్లలు కూడా, అసలు అలాగే ఉంటారు. సో అసలు ఎప్పుడు నాకు పిల్లలు మాకు పిల్లలు లేరు అనే ఇది అసలు ఎప్పుడు రాలేదు, వాళ్ళైనా మా పిల్లలే కదా. సో ఇప్పుడు తను మా సిస్టరే కాబట్టి అసలు ఆ ఇదే లేదు. నేను అనుకునేది ఏంటంటే ఇది ఒక్కటి నెగిటివ్ ఉన్నా ఏం పర్వాలేదు, అంతా బాగుంటే చాలు అనేసి అనుకుంటానమాట. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు బెంగళూరులోనే, కాకపోతే ఇద్దరు ఇళ్ళు దూరాలన్నమాట. అంటే ఎవరి జాబ్ వీలుగా వాళ్ళు అలా పెట్టుకున్నామన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ జాబ్ అవ్వడం వల్ల మా మరిది కొంచెం 15 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, 15 డేస్ ఏమో హైదరాబాద్లో ఉంటూ ఉంటారనమాట. సో తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఇప్పుడు కూడా జరిగేది అదే. అందుకే మీరు ఎప్పుడన్నా వీడియో ఏదన్నా అడిగితే చేయమని, నాకు అప్పటికప్పుడు చేయడానికి కుదరదు అనేసి చెప్తూ ఉంటా కదా. సో అందుకే రీజన్ అనమాట. సో మేమేంటంటే 15 డేస్ అక్కడ ఉంటాము, 15 డేస్ ఇక్కడ ఉంటాము అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు అక్కడ అసలు కుదరనే కుదరదు మొత్తం. నేను ఒక పోస్ట్లో కూడా పెట్టాను, మీకు గుర్తుందో లేదో, ఒక పోస్ట్లో అదే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేసినప్పుడు డ్రైవింగ్లో ఉంటే మాత్రమే తీను అని పర్టికులర్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే నేను సగం టైం రోడ్డు మీదే ఉంటాను, ఎందుకంటే అక్కడికి వెళ్తే మొత్తం పూర్తి బాధ్యత నాదేనండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు జాబులకు వెళ్ళిపోతారు, మా హస్బెండ్ వెళ్ళిపోతారు,
మా చెల్లి తను బ్యాంక్లో మేనేజర్ అనమాట, ఇండియన్ బ్యాంక్లో మేనేజర్ అనమాట. మా హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ జాబ్. సో ఇద్దరు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని డ్రాప్ చేయాలి మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లలిద్దరిని స్కూల్స్ దగ్గర డ్రాప్ చేసి తీసుకురావాలి. అలాగే పిల్లల్ని మళ్ళీ బాస్కెట్బాల్కి ఒకళ్ళని, డ్రాయింగ్కి ఒకళ్ళని, చెస్కి ఇట్లా తీసుకెళ్ళడం, తీసుకురావడం, మళ్ళీ ఈ వీళ్ళిద్దరిని మెట్రో నుంచి తీసుకురావడం, ఇవన్నీ నా పనులు అనమాట. సో సగం టైం రోడ్డు మీదే ఉన్నట్టు ఉంటుంది నాకైతే. అండ్ ఇంట్లో పనులు, ఈ ఇంట్లో పనులతో పాటు మీ అందరు డౌట్స్ క్లారిఫికేషన్, అండ్ ఇవన్నీ ఎవరికి తెలియవు ఇంత అసలు. అంటే నేను ఇంకా లైట్గా చెప్పేశాను మీకు, అది ఆ ప్లేస్లో ఉండి దాని గురించి ఆలోచించి చేస్తే మీకు అర్థమవుతుంది. కిలోమీటర్స్ అవన్నీ తక్కువే ఉండేది, అన్నీ 2 కిలోమీటర్స్ లోపే ఉంటాయి డిస్టెన్స్లో. కానీ మనం ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి రావడం ఇవన్నీ అంత ఈజీగా ఉండదు. మీకు అది ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నమాట. అసలు కొంతమంది ఆగరు, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై. నా సైడ్ గురించి, నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. కానీ ఇవన్నీ నేను ఇష్టంతోనే చేస్తున్నాను కాబట్టి నాకు ఏ కష్టమో అనిపించిందండి. ఓ రకంగా ఈ వీడియోస్ ఇవి కంటే కూడా నాకు అక్కడ ఉండడమే హ్యాపీగా ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు చదువుకోవాలి, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చదవలేదనుకోండి, మార్కులు తక్కువ వచ్చినా నాకు అసలు తెగ ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. అసలు ఈ తొక్కలో యూట్యూబ్ మానేసి వాళ్ళని చదివించుకుంటూ అక్కడే ఉన్నా సరిపోద్ది. ఇప్పుడు యూట్యూబ్ అసలు లేదనుకోండి, మేమందరం కలిసే ఉండేవాళ్ళం మామూలుగా అయితే. ఈ యూట్యూబ్ ఉండడం వల్ల అక్కడైతే అసలు కుదరదు. ఆ ఇంటికి మా ఇంటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడేమో అంత ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటుంది అన్నమాట ఇల్లు. అక్కడేమో ఎంతసేపు హారన్ సౌండ్లు ఇదే. నేను అందుకే వీడియోస్ కూడా రికార్డ్ చేయను అసలు అక్కడ. ఇప్పుడు మనం ఇట్లా ఇప్పుడు ఈ ఫ్లోలో ఈ వీడియో ఇంత ఫ్లోలో మాట్లాడుతూ చేస్తున్నాను అంటే ఏం ఆలోచన లేదు నాకు. నా మైండ్లో ఏది ఉందో అది వచ్చేస్తుంది అంతే నా నోట్లో నుంచి. అక్కడ అలా ఉండదు, అటు కాన్సన్ట్రేట్ చేయాలి, హార్న్ వచ్చినప్పుడు మాట్లాడకూడదు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. అందుకే నేను అక్కడ వీడియోస్ కూడా షూట్ చేయను అన్నమాట. సో అందుకే ఇక్కడికి వచ్చినప్పుడే వీడియో షూట్ చేస్తాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఈ తొక్కలో యూట్యూబ్ అంతా వదిలేసి వాళ్ళనే కేర్ఫుల్గా చూసుకోవడం, ఎందుకంటే ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి అనేసి అనుకుంటూ ఉంటాను. మళ్ళీ అనిపిస్తుంది ఆ 15 డేసే కదా, మళ్ళీ 15 డేస్ ఇక్కడికి వచ్చిందో నేను ఖాళీనే. ఇప్పుడు మా చెల్లికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోతారు, అప్పుడైనా మళ్ళీ నేను మళ్ళీ ఇదే చూసుకోవాలి కదా అనేసి మళ్ళీ సర్లే అనేసి చేసుకోవడం అన్నమాట. సో ఇంత ఉంటాయండి, ఇంత ఇది ఉంటుంది అన్నమాట. నాకనే కాదు ఏ లేడీస్కైనా సరే అంతే, ఛానల్స్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఇది ఉంటుంది అనేది. మన పని అన్నీ మనమే చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఇది నేను షేర్ చేయడానికి కూడా రీజన్ అదే. కొంతమంది అసలు ఆగరు రిప్లై అంటే, నేనేమన్నా 24 అవర్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లోనే కూర్చుంటాను అనుకుంటారా ఏంటో నాకు అర్థమవదు. నాకుండే టైం వల్ల పిల్లల దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం 2:30 వరకేనండి ఆ టైంలోనే నాకు. నేను థంబ్నైల్స్ చేసుకున్నా ఇక్కడ, మోస్ట్లీ ఇక్కడ కుదిరితే ఇక్కడ చేసేసుకుంటాను, బట్ కుదరినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చేసుకుంటాను అన్నమాట థంబ్నైల్స్ అవన్నీ కూడా, థంబ్నైల్స్ వీడియోస్ అంత. ఆ టైంలోనే ఇన్స్టాగ్రామ్స్లో రిప్లైస్ ఇవ్వడం. మధ్యాహ్నం నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, మధ్యాహ్నం నుంచి ఫ్రీగా ఉంటేనే రిప్లైస్ వస్తాయి నా నుంచి, లేదంటే కొంచెం లేట్గానే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ రీజన్స్. కొంతమందికి అర్థం చేసుకుంటారు, చాలామంది పాపం వెయిట్ చేస్తారు, బట్ కొంతమంది పిల్లలు ఉంటారు చూసారా, యూత్ యూత్ అంటాం కదా. సో వాళ్ళు మేడం ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై ఇదే మాత మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అట్లా ఉంటారు. ఇంకా మా హస్బెండ్ విషయానికి వస్తే చెప్పాను కదండి, చాలా సైలెంట్, మంచిగా సపోర్ట్ చేస్తారు. అండ్ దేనికి కూడా ఇది ఇలాగే ఉండాలి అది అలా ఏమీ ఉండదు అసలు. అందుకు నేను కరెక్ట్గానే ఉంటాను, మా ఇద్దరికి కొంచెం ఓసిడి కూడా ఉంటుంది అన్నమాట, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి ఇట్లా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ కరోనాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే 2020లో కరోనా వచ్చిందో, అంటే నాకు రావడం కాదు మామూలుగా, అసలు అది వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి వచ్చే ఫీవర్స్ కూడా మారిపోయాయి. ఇదివరకు ఉన్నట్టు ఉండట్లా, చాలా తేడాగా ఉంటుంది ఆ ఫీవర్ వచ్చినప్పుడు కూడా. సేమ్ నాకు ఇట్లాగే ఒకసారి ఇట్లాగే బాగా ఫీవర్ వచ్చిందండి. అంటే మేము అసలు మామూలుగా హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ ఇవేమీ అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం చాలా రేర్గా వాడతాం అన్నమాట, ఎక్కువ హోమియోనే యూజ్ చేస్తూ ఉంటాము. సో థర్డ్ వేవ్లో అటాక్ అయింది, అందరికీ అదే యూజ్ చేసాము, ఏమి ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు. తర్వాత రీసెంట్గా కూడా ఒకసారి ఇట్లాగే వచ్చిందనమాట ఫీవర్. అయితే ఆ రోజే మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే నాకేంటంటే వీడియోస్ చేసుకోవాలి, వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజు తగ్గితే ఆ రోజు చేసుకోవచ్చు అన్నట్టు వచ్చేసామన్నమాట ఇక్కడికి. మామూలుగా అయితే బాగున్నప్పుడు అక్కడ అందరితో పాటు ఉంటేనే మనకు బాగుంటుంది యాక్చువల్గా, కానీ వీడియోస్ చేసుకోవాలనేసి వచ్చేసాము. మేము ఎక్కువ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తామన్నమాట, బెంగళూరులో ట్రాఫిక్ అది కామనే కదా.
సో అలా వచ్చినప్పుడు రాగానే నేను నాకు అసలు ఇంకేం తెలియదు, అసలు అంత ఫేవర్ అనమాట, అసలు సోయలేదు, అసలు ఓపిక లేదు, అసలు ముందు పడుకుని పోయాను ఇంక అట్లా. అంటే ఎంతసేపు పడుకున్నా ఇంక అలా నిద్ర వస్తూనే ఉంది నాకు. మామూలుగా నిద్ర అసలు చాలా తక్కువ, అలాంటిది అలా నిద్రపోయానే నాకు అసలు ఏమీ తెలియదు. మార్నింగ్ 6:00 ఏమో వచ్చాము, ఎర్లీగా బయలుదేరి వచ్చేసి పడుకుని పోయాను. మళ్ళీ 11:00 లేచానమాట. నాకు ఇంకా అసలు సోయలేదు ఫీవర్ అవ్వడం వల్ల, లేదంటే మరీ అంత అంత ఇదిగా అయితే నేను అసలు పడుకోను ఎప్పుడూ. అయితే లేసేపాటికి మొత్తం అన్నీ అయిపోయినాయి, అంటే మేము తీసుకెళ్ళిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ సర్దేశారు, ఇల్లంతా నీట్గా ఉంది. ఎందుకు చేశారు అసలు ఇవన్నీ, నేను చూసుకుంటాను కదా లేచిన తర్వాత అనేసి అన్నానమాట. ఆయనకి చేయాల్సిన పని లేదు, నేనేమి చెప్పను కూడా చెప్పను, అసలు మామూలుగా కూడా నేను చెప్పను ఈ పని చేయండి ఈ పని చేయండి, ఏదన్నా నేను చేయలేని పనులు లైక్ కొబ్బరికాయ ముక్కలు తీయడమో ఇట్లాంటివి చెప్తానమాట అంతే. అంతే తప్ప ఏది అసలు నేను చెప్పను ఆయనకు పని. అలా చేసేసారనమాట. ఆ సపోర్ట్ చాలు కదా మనకి, ఇంకేం అవసరం లేదు. అది ఆ మనిషికి బాగాలేదు, మనం హెల్ప్ చేయాలి, అది ఎవరు చెప్పింది కదా, అది దానంతటి రావాలి అది అట్లా. సో ఆ టైప్ అనమాట. ఇంకా నాకనే కాదు, ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ కావాలన్నా, ఒక రకంగా చెప్పాలంటే మేమిద్దరం చాలా ఇంట్రోవర్ట్స్ అండి అసలు, కానీ ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా చేస్తాం, అది మాత్రం ఉంది. ఫ్యామిలీ విషయానికి చెప్పాను కదా, సో అందరూ సపోర్ట్ చేస్తారండి, ఈవెన్ పిల్లలు కూడా. పిల్లలు కూడా సపోర్ట్ ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు నేను బ్లాగ్స్ చేస్తున్నాం కదా, మేము ఎప్పుడన్నా ట్రిప్ కది వెళ్ళినప్పుడు ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి మొత్తం తనకు చూపిస్తానమాట. వీడియో మొత్తం చేసిన తర్వాత స్క్రిప్ట్ అది రాసుకుంటాను నేను ముందు, ఏమేం చెప్పాలి మళ్ళీ మర్చిపోతాం కదా, సో అలా చెప్తాను, రాసి మొత్తం అంతా చేసిందో చూపిస్తానమాట వాడికి. చూపిస్తే పెద్ద ఇక్కడ ఇది అవసరంలా, ఇదేం చెప్పవసరం లేదు, నువ్వు ఇది చెప్పకుండా పెట్టు బాగానే ఉంటుంది అనేసి అలా చెప్తాడనమాట. భలే క్యూట్గా అనిపిస్తుంది, అసలు పాజిటివ్స్ చెప్తాడు నెగిటివ్స్ చెప్తాడు, ఎంత కేర్ఫుల్గా చూస్తాడు వాడు. ఏజ్ ఇప్పుడు 9 ఇయర్స్, సో ఎంత కేర్ఫుల్గా చూసో చెప్తాడనమాట నాకు. అట్లా వీడియోస్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మాట్లాడొద్దమ్మా కొంతసేపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అంటే అలా కూర్చుని చూస్తూ ఉంటారు అంతే, ఏం మాట్లాడరు అనమాట ఇద్దరు. ఆ సపోర్ట్ చాలు కదా మనకు, వాళ్ళు ఏం మనకు వీడియోస్ పరంగా ఏం చేయవసరలా, అలా చేసినా చాలు కదా అది. సో ఫ్యామిలీ పరంగా సపోర్ట్ అయితే ఉందండి. ఇంకా మా పేరెంట్స్, మా మామగారు అందరూ వేరే దగ్గర ఉంటారు, ఆంధ్రాలో ఉంటారు, మేమే ఇక్కడ బెంగళూరులో కదా ఉండేది. సో అదే చెప్తున్నాను కదా, పిల్లలు లేరు అనే ఇదైతే నాకు ఎప్పుడు రాలేదండి వాళ్ళ వల్ల. వాళ్ళు కూడా అలాగే ఉంటారు, ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా నేను వాళ్ళతోనే. వాళ్ళతో ఉన్నప్పుడు మాత్రం నేను ఫోన్ యూజ్ చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. పిల్లలతో ఉన్నప్పుడు కూడా నేను చాలా తక్కువ, ఫోన్ చేతిలోనే ఉంటుంది, కాకపోతే మా అందులో చూసేది కానీ లేదంటే ఏది ఉండదు. వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా, సో అలా నేను టైం స్పెండ్ చేసే, నాతోనే ఎక్కువ వాళ్ళు టైం స్పెండ్ చేసేది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే నేను చదివిస్తాను, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను, వాళ్ళతో వీడియోస్ కూడా చేపిస్తాను అప్పుడప్పుడు. మీరు అంటే నేను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కన్నడ తెలుగు అనేసి, వాళ్ళకి ముందు నేర్పించి అదంతా వీడియోస్ కూడా చేశానమాట. వాళ్ళకి కూడా వీడియోస్ అంటే ఇంట్రెస్ట్, చేద్దాం చేద్దాం అంటారు, కానీ నేనే పెద్ద ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే తగ్గించాలి మనం. వాళ్ళకు కూడా ఆ పిచ్చి పెరిగింది అనుకోండి వ్యూస్ లైక్స్ కావాలనిపిస్తుంది. సో అందుకే నేను పెద్ద ఇన్వాల్వ్ చేయను వాళ్ళని, ఎప్పుడన్నా వాళ్ళు సరదాగా అడిగితే అప్పుడు రికార్డ్ చేస్తానమాట వీడియోస్ ఏమైనా చేయాలన్నా కూడా. సో అదండి నా ఫ్యామిలీ స్టోరీ అదనమాట. సో ఏదైనా నేను ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు ఏది కష్టం అనిపించదు. ఇక్కడ నాకు వీడియోస్ చేయడమూ ఇష్టం, అక్కడ వాళ్ళని వేసుకుని తిరగడం కూడా ఇష్టం అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరిని వేసుకుని నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాను, ఎక్కడికి కావాలంటే అక్కడ, వాళ్ళు ఎక్కడికి వెళ్దామంటే అక్కడ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. సో వాళ్ళని వేసుకుని తిరగడం నాకు ఇష్టం అనమాట అది. అండ్ ఇక నెక్స్ట్ కార్ డ్రైవింగ్ విషయానికి వచ్చేసరికి, యాక్చువల్గా నేను మొన్న ట్రిప్లో వెళ్తూ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి. నిజంగా అసలు ఎంత భలే భలే కామెంట్స్ వచ్చి, నేను ఊరికి జస్ట్ సరదాగా పోస్ట్ చేశాను అనమాట. అసలు అది నాకు ఓ బీభత్సంగా ఏమి రాదండి, డ్రైవింగ్ వచ్చు అసలు మామూలుగా, కాకపోతే ట్రాఫిక్లో అయితే ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. మామూలు తక్కువ ట్రాఫిక్ అయితే చేస్తాను కానీ, బట్ అక్కడ ఆ రోజు ఏమి లేకపోవడం వల్ల డ్రైవ్ చేశాను అనమాట. కానీ నాకు డ్రైవింగ్ అంటే అసలు చాలా చాలా ఇష్టం, అండ్ కంప్లీట్గా కూడా నేర్చుకుంటున్నాను, అదే ప్రాసెస్లో కూడా ఉన్నాను ఇప్పుడు. అండ్ ఈ నేను ఎప్పుడైతే కమ్యూనిటీలో పోస్ట్ చేశానో అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, సో నేను ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాను, అవి కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మాధురి గారు, మీ యూట్యూబ్ జర్నీ ఎందుకు, ఎలా, దేనికోసమని మొదలుపెట్టారు, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన లేదా బాధించిన సంఘటనలు షేర్ చేస్తే నాలాంటి వారికి పాఠాలుగా ఉండొచ్చు, మీ సహస్ర వీడియోలో ఇవి కవర్ చేస్తారని ఆశిస్తున్నా. యూట్యూబ్ జర్నీ ఎందుకు దేనికి అంటే, ఏమి తెలియకుండానే స్టార్ట్ చేశానండి. ఒక రకంగా చెప్పాలంటే టెక్ ఛానల్ మాత్రం ఒక మంచి పని కోసమే స్టార్ట్ చేశాను. అంటే
ఈ వీడియోస్ ఎక్కువ మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే నన్ను అప్పటికే చాలామంది డౌట్స్ అడిగేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఛానల్ ఉండగానే. సో ఇంతమంది అడుగుతున్నారు, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేసి అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ నాకు నమ్మకం లేదు, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచవర్స్ అసలు ఎప్పుడుకి వచ్చానో ఏంటి అనేసి అనుకున్నా. ఈ దీని వెనకాల నా ఫ్రెండ్స్ పుష్ చాలా ఉందండి. అంటే వాళ్ళు కూడా ఛానల్స్ ఉన్న వాళ్ళే, చాలాసార్లు చెప్పారు ఛానల్ క్రియేట్ చేయి, మాధురి క్రియేట్ చేయి, ప్రియా ఫుడ్ హబ్ అనేసి ఒక ఛానల్ ఆవిడ ఉంటారనమాట. సో వాళ్ళు నాకు కొంతమంది ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. సో తను ఆంధ్ర కిచెన్ టిప్స్ అని నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాను కదా. సో వాళ్ళు అసలు ఎప్పుడు చెప్పేవాళ్ళు సెకండ్ ఛానల్, మాధురి నువ్వు టెక్ ఛానల్ క్రియేట్ చేయి చాలా బాగుంటుంది అనేసి చెప్పేవాళ్ళు అనమాట. సో అట్లా ఈ ఛానల్ అయితే వచ్చిందండి. వేరే నా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ ఎవరికేం తెలియదు, యూట్యూబ్ గురించి అందులో దిగి చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది. సో ఇంట్లో వాళ్ళదైతే ఏమీ లేదు ఈ విషయంలో, మాత్రం నేను నా ఓన్గా ఆలోచించుకుని నా ఫ్రెండ్స్ ద్వారా పెట్టిన ఛానల్ అనమాట ఇది. అది మీరు సాఫ్ట్వేర్ జాబ్ వదిలి యూట్యూబ్కి వచ్చారా లేదా టీచర్ జాబ్ వదిలి వచ్చారా అనేసి అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు నా జాబుల స్టోరీలు చెప్పాను కదండి, అది ఏ జాబు చేయలేదు నేను, మామూలు జస్ట్ హోమ్ మేకర్ని అంతే. ఒక వీడియో చేయాలంటే ఫ్యామిలీని పక్కకు పెట్టి పర్సనల్ కేర్ పక్కన పెట్టి వీడియో చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది, తీరా చేసాక అది వ్యూస్ రావు. మీరు ఎలా చేస్తున్నారు, మీ సక్సెస్ టిప్స్ చెప్పండి. ప్రతి ఉమెన్కి యూజ్ అవుతుంది, ఇంట్లో ఉండి ఏ సపోర్ట్ లేక ఫైనాన్షియల్గా గ్రోత్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని పక్కన పెట్టాల్సిన పని లేదండి యూట్యూబ్ కోసం. నేను చేసేది అయితే చెప్తున్నాను, నేను ఫ్యామిలీని పక్కన పెట్టను, అసలు మెయిన్ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదో వ్యూస్ వస్తున్నాయి ఇట్లా కాదు, మీ వ్యూస్ రానప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను మెయిన్ ఫ్యామిలీనే, నేను ఫస్ట్ ఈవెన్ పని కూడా ముందు ఇంటి పని కంప్లీట్ చేశాకే నేను ఇంట్లోకి వస్తానండి, అది కంప్లీట్ అవ్వకుండా నేను ఇక్కడ కూర్చోలేను. అంటే కొన్ని కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సడన్గా ఏదో అవసరం అవుతుంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి, అట్లాంటివి ఇమీడియట్గా చేసేస్తాను వీలుగా ఉంటే మాత్రం, బట్ కొన్ని కొన్ని కుదరవు. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా లేట్ అవుతుంది. మెయిన్ మనం ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, వీడియోస్ తర్వాతే, వ్యూస్ వచ్చినా రాకపోయినా పట్టించుకోకుండా చేయడమే అంతే. ఏదో ఒకరోజు మనకంటూ ఒక రోజు వస్తుంది, దాని గురించి వెయిట్ చేయడమే. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండమని చెప్తున్నాను మీకు. అది మీరేం చదువుకున్నారు, అసలు ఫస్ట్ కుకింగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, మీ కిడ్స్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరేం చదువుకున్నారు అంటే నేను బీటెక్ చేశానండి. బీటెక్ కూడా ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను మా చెల్లి నేను కూడా బీటెక్ నుంచే కాదు 8th క్లాస్ నుంచి కూడా ఇద్దరం సేమ్ స్కూల్, పక్కపక్క సీట్స్, రోల్ నెంబర్స్ కూడా పక్కపక్కనే అంతా సేమ్. ఈవెన్ బీటెక్లో కాలేజ్ కూడా సేమ్ కాలేజ్, బ్రాంచెస్ డిఫరెంట్, అక్కడ కూడా సేమ్ రోల్ నెంబరు, పక్కపక్క బెడ్సే అనమాట హాస్టల్లో కూడా. అండ్ తర్వాత ఇల్లు కూడా ఒకటే అయింది, అత్తగారి ఇల్లు కూడా. సో అది, సో చదివింది అయితే బీటెక్ అండి. కుకింగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానండి, నేను అసలు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకోలే, ఏంటేంటో పెట్టుకుంటూ ఉండేదాన్ని స్టార్టింగ్లో, తెలియకముందు స్లోగా అలా కుకింగ్లోకి దిగాను అనమాట. అది దాని తర్వాత అసలు యూట్యూబ్ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఈ ఛానల్ పెట్టడానికి కూడా ఆ ఎక్స్పీరియన్సే రీజన్ అయింది అనమాట. అది యూట్యూబ్ గురించి మీకు ఎలా తెలుసు, యూట్యూబ్ అల్గోరిథం అని చెప్తూ ఉంటారు కదా, అవి ఇంకా వీడియోస్ ఇలా ఉంటే మానిటైజేషన్ అవ్వవు అలా అని చెప్తూ ఉంటారు కదా అక్క, ఇవన్నీ మీకు ఎలా తెలుసు, ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఇది ఎవ్వరు చెప్పేవాళ్ళు ఉండరండి. యూట్యూబ్లో మనకి ఏ డౌట్ కూడా ఎవ్వరు చెప్పేవాళ్ళు ఉండరు, అంతా మన అనలైజేషనే అంతే. ఇప్పుడు అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, అల్గోరిథం గురించి కూడా వీడియోస్ యూట్యూబ్లోనే ఉంటాయి, యూట్యూబ్ వాళ్ళే పెడతారు ఆ వీడియోస్ని. ఆ వీడియోస్ని చూసి మనం కూడా మన వీడియోస్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఇప్పుడు నేను నా 2 ఛానల్స్లోనూ అబ్జర్వ్ చేసుకునే మీకు వీడియో చేస్తాను ఏదైనా సరే, ఊరికే ఏదో గుడ్డిగా నెట్లో చూసేసి చెప్పను, అది కరెక్ట్ అయితేనే మన ఛానల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది అది కరెక్టా కాదా అనేసి తెలుసుకుని చెప్తానమాట. అండ్ ఈ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవుతుంది అదే అని అడిగారు కదా, అది వేరే వేరే ఛానల్స్ చూడడం వల్ల తెలుస్తుంది అండి, ఛానల్ చెక్కింగ్ చేస్తేనే అర్థమవుతుంది. అండ్ యూట్యూబ్ చెప్పే రూల్స్ అవన్నీ చూస్తే ఆ రీయూజ్డ్ కంటెంట్ అనేసి ఉంది కదా, అక్కడే మొత్తం క్లియర్గా ఉంటుంది ఎలాంటి వీడియోస్ పెట్టచ్చు ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనేసి కూడా మొత్తం క్లియర్గా ఉంటుంది అక్కడే. నాకు ప్రత్యేకంగా తెలిసేది ఏమీ లేదు, అంతా యూట్యూబ్లోనే ఉంటుంది, గూగుల్ సపోర్ట్లో ఉంటుంది అనమాట అంతే. మేడం, హౌ మెనీ డేస్ ఇట్ టుక్ ఫర్ యూ టు రీచ్ 1000 సబ్స్క్రైబర్స్? యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే గుర్తులేదండి, బట్ ఫాస్ట్గానే వచ్చారు ఈ ఛానల్లో మాత్రం, చాలా ఫాస్ట్గా వచ్చారు. నాకు 9 మంత్స్కి మానిటైజేషన్ అయ్యింది, 6 మంత్స్కు ఏమో 1000 సబ్స్క్రైబర్స్ అయినట్టున్నా. 6 మంత్స్ అంటే చాలా ఎక్కువలేండి, కానీ నేను ఎవరికి షేర్ చేయకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా, అప్పట్లో షార్ట్స్ కూడా లేవు, షార్ట్స్ అసలు నేను పెట్టలే,
మానిటైజేషన్ అయ్యే వరకు షార్ట్స్ పెట్టొద్దు అనుకున్నాను, ఎందుకంటే వాచ్ అవర్స్ కరెక్ట్గా తెలియవు కదా. సో నేను అందుకే షార్ట్స్ అనేదే అసలు పెట్టలేదు. సో షార్ట్స్ కాకుండా ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారానే వచ్చిన వ్యూసే వచ్చేవి. అలా 6 మంత్స్కి వచ్చారనమాట 1000 సబ్స్క్రైబర్స్. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా వస్తే, ఎందుకంటే ఒకటి కూడా ఊరికే వచ్చిన సబ్స్క్రైబర్ కాదు కదా. సో అది ఒక 200 సబ్స్క్రైబర్స్ మాత్రం యూట్యూబ్ నుంచే వచ్చారు, ఎందుకంటే నేను నా ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేశాను కమ్యూనిటీలో. నేను ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాను, పేరేం పెట్టాలో కూడా వాళ్ళనే అడిగాను, అట్లా క్రియేట్ చేశాను అనమాట ఛానల్. సో 200 ఈజీగానే వచ్చినట్టు అక్కడి నుంచి, మిగతావన్నీ కూడా బయట వాళ్ళే చూసే వచ్చేవారనమాట. సో అది నాకు హ్యాపీ యాక్చువల్గా. టెక్ వరల్డ్కి ముందు మాధురి గారు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, టెక్ వరల్డ్ బిఫోర్ మాధురి గారు అండ్ ఆఫ్టర్ మాధురి గారు. టెక్ వరల్డ్కి ముందు స్ట్రగుల్స్ ఏం లేవండి. స్ట్రగుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం స్ట్రగుల్ అనుకుంటే స్ట్రగుల్, హ్యాపీ అనుకుంటే హ్యాపీ. మనం ఏదైనా ఇష్టపడి చేస్తే స్ట్రగుల్ అయినా కూడా మనకు హ్యాపీగా ఉంటుంది. ఏది ఈజీగా ఉండదు కదా, ఈజీగా ఉండదు, మనం కష్టపడాల్సిందే. హ్యాపీగా కష్టపడ్డాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుంది మనకి. చేసేటప్పుడు ఏ వ్యూస్ రావట్లే, ఏం చేస్తాం సోది అనుకుంటే అట్లాగే ఉంటుంది. సర్లే ఎప్పుడోసారి వస్తాయి వ్యూస్ అనుకుని చేస్తూ ఉంటే ఎప్పుడోసారి వస్తుంది ఖచ్చితంగా, అది మన నమ్మకమే ఏదైనా సరే. నాకు ఫస్ట్ ఛానల్లో రాలేదు కాబట్టే నాకు ఈ ఆలోచన వచ్చి ఈ ఛానల్ పెట్టానేమో. ఇట్లా ఏదైనా టైం రావాలండి, కొంచెమన్నా టైం రావాలి. అది టైం వస్తే అన్నీ అవే వస్తాయి. ప్రశ్న కాదు కానీ నేనేమి చేయాలన్నా నాకు సపోర్ట్ లేదు, నేను చేయగలనా ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకునేవారికి మీరేమైనా మెసేజ్ ఇవ్వగలరా, మీకు కుదిరితే ఈ విషయం గురించి మీరు చేయబోయే వీడియోలో చెప్పగలరా. ఏమి చేయాలన్నా సపోర్ట్ లేదు, నేను చేయగలనా, ఏదై ఫస్ట్ థింగ్ అసలు నేను చేయగలనా అనేసి ఉండకూడదండి. ఏదైనా చేయగలం, ఎవరమైనా సరే మనిషి అన్న తర్వాత ఏదైనా చేయగలరు. కాకపోతే మనం ఉండే తీరు వల్ల, అంటే ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏం చేయలేమేమో అనుకుంటారు. అసలు అంటూ బయటకు వచ్చి చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు ఈవెన్ నాకైనా నేనైనా సరే ఆ పని స్టార్ట్ చేసే వరకు నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చాకే నాకు ఇంత బుర్ర ఉందని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మనం వాడం, ఉన్నా కానీ వాడం. నేను ఫస్ట్ నుంచి కూడా నార్మల్గా బాగానే చదివేదాన్ని స్కూల్లో కూడా. తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మనకి తగ్గిపోతుంది కదా చదువు, అలా తగ్గింది కానీ బట్ ఎంతో కొంత మనకి బుర్ర అనేది ఉంటుంది. అది వాడుతూ ఉంటేనే పదునుగా ఉంటుంది, లేకుండా ఊరికే అలా ఆరాంగా ఉంటే అది కూడా అలాగే ఉంటుంది కదా. సో అట్లా అసలు అంటూ మనం స్టార్ట్ చేస్తే ఏం చేయగలమో తెలుస్తుంది. మీరు వీడియోస్ మంచిగా చేస్తూ మీకు మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో నుంచి ఆటోమేటిక్గా సపోర్ట్ అదే వస్తుంది. అండ్ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయాల్సిన పని లేదు అసలు యూట్యూబ్ విషయంలో. మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి అన్నీ అవే ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంతే, ఛానల్ స్టార్ట్ చేసిన ఎన్ని ఇయర్స్కి ఇన్కమ్ జనరేట్ అయ్యింది? ఛానల్ స్టార్ట్ చేసిన అంటే ఫస్ట్ ఛానల్ పరంగా తీసుకుంటే నాకు ఫస్ట్ ఛానల్లో 7 మంత్స్కి మానిటైజేషన్ అయ్యిందండి. ఆ తర్వాత 4 మంత్స్కి నాకు రెవెన్యూ వచ్చింది, అంటే 11 మంత్స్కి నాకు ఫస్ట్ రెవెన్యూ వచ్చిందనమాట. మళ్ళీ తర్వాత 4 నెలల తర్వాత సెకండ్ రెవెన్యూ వచ్చింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నాకు 2 మంత్స్కి ఒకసారి తీసుకున్నాను, తర్వాత మంత్లీ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఓ పెద్దగా కూడా ఏమీ రాదండి, మీరేం ఓ ఊహించుకోవసరం. నాకు వచ్చేది నెలకి 15,000 అంతే యూట్యూబ్ నుంచి, అంతకంటే ఎక్కువైతే ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు. అండ్ కొంచెం ఈ సౌండ్ కొంచెం భరించండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నేను ఎన్నోసార్లు స్టాప్ చేశాను. కరెక్ట్గా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా పక్కన, మార్నింగ్ 11కి కూర్చున్నాను వీడియో చేద్దామని. ఇప్పుడు 4:55 అయింది టైము, అప్పటి నుంచి గ్యాప్స్ ఇస్తూ చేస్తున్నాను, ఫ్లో పోతుంది అనమాట. అండ్ కొంతమంది అడిగిన క్వశ్చన్, టెక్ ఛానల్ పెడతానికి అసలు మీకు రీజన్ ఏంటి అనేసి అడిగారు. టెక్ ఛానల్ పెట్టడానికి రీజన్ యాక్చువల్గా నాది కుకింగ్ ఛానల్ అండి, అందులో నేను పోస్ట్ చేసేస్తున్నాను ఆ వీడియోస్ అన్నీ కూడా, టెక్ రిలేటెడ్ వీడియోస్ కూడా. నాకు వాటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, కానీ అది కుకింగ్ ఛానల్ కదా. సో ఎందుకు మిక్స్డ్ కంటెంట్ లాగా ఎందుకు అవ్వడం అనేసి నేను ఈ ఛానల్ పెట్టాను అనమాట. ఇక నా విషయానికి వచ్చేసరికి నేను చాలా చాలా సింపుల్ మనిషినండి, నాకేమి ఓ ఆర్భాటాలు అంగులు ఆర్భాటాలు ఏమీ అంతేమీ నచ్చదు. మీరు చూసినట్లయితే ఈవెన్ వీడియోస్లో కూడా డ్రెస్సులు కూడా సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. నేను కొనేదే చాలా తక్కువ, ఎప్పుడో చాలా జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఒకసారి కొంటాను అంతే. మా చెల్లి కొనుక్కునే తను ఎలాగో బ్యాంకుకి వెళ్ళాలి కదా, తను కొనుక్కుంటుంది అనమాట. తను కొనుక్కున్నవన్నీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 15 డేస్ అక్కడ 15 డేస్ ఇక్కడ అని చెప్పాను కదా, వచ్చేటప్పుడు 2 డ్రెస్సులు తెచ్చుకుంటానమాట, తెచ్చి వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది అంటే మరీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి, అది కూడా రిపీటెడే తెస్తానులేండి అక్కడి నుంచి కూడా. నాకేంటంటే ఊరికే మనం చూడడానికి వీడియో నీట్గా ఉంటే చాలు అంతే, ఏ డ్రెస్ ఇవన్నీ నేనేం పట్టించుకోను అసలు.
మనం నీట్గా మంచిగా డీసెంట్గా ఉన్నామా లేదా అనేది చూస్తాను అంతే మెయిన్. అండ్ నేనేదో పెద్ద పొదుపు చేసేస్తాను ఇవన్నీ ఏం కాదండి, నేనేం పొదుపు మనిషిని ఏం కాదు, పెట్టే వాటిల్లో ఖర్చు పెడతాను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట అంతే. అది మీ పట్టుదల గురించి చెప్పండి అనేసి అడుగుతున్నారు. పట్టుదల అంటే నేను ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతానండి, అది నాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాను. అది అలా అని ఎవరినో వేరేగా ఇబ్బంది పెట్టేసి అదేం కాదు, అది చేసే విధంగానే చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతాను, ఎందుకు అవ్వదు అనే పట్టుదల వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా చేయలేవు అన్నారనుకోండి ఇంకా పట్టుదల వస్తుంది. అలా ఉంటేనే మనం చేయగలం ఏదైనా సరే. ఇప్పుడు ఇదైనా అంతే, యూట్యూబ్ ఛానల్ అయినా అంతే, వీడియోస్ వ్యూస్ రాకపోయినా, వ్యూస్ రాకపోతే చాలామంది డ్రాప్ అయిపోతారు. నేను మీకు చెప్పేది కూడా అదే చెప్తా, నేను అదే చేస్తాను. వ్యూస్ రావట్లేదని నేను ఎప్పుడు డ్రాప్ అవ్వను. అసలు మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే, రిజల్ట్ గురించి ఆలోచించకూడదు అంతే. మీకు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చిన వారు ఉన్నారా, అంటే ఎవరు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారా, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, హౌ మెనీ కిడ్స్ మీకు ఇష్టం ఉంటే చెప్పండి. హ్యాపీ ఫ్యామిలీ, ఆల్రెడీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పేశాను కదండి. ఇంకా సపోర్ట్ అంటారా, సపోర్ట్ ఎవరు అవసరం లేదు, మన ఇంట్రెస్టే మన సపోర్ట్ అంతే. ఫ్యామిలీ సపోర్ట్ అంటే మనం చేసే పనిలో ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు కదా, నాకు అది ఉంది ఎట్లాగో, ఇంకా అంతే. మీకు వీలైతే మీ స్టూడియో సెటప్ గురించి చెప్పండి, లైట్స్, మైక్ అండ్ వాయిస్ క్లారిటీ ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి, సెటప్ ఏమీ లేదు, ఒక రకంగా స్టూడియో సెటప్ అంటే ఏమి లేదు. ఇది మా ఇల్లు, ఇంట్లో ఉండే లైట్స్ అన్నీ వేశాను. ఇది వరకు కనీసం ఒక సెటప్ లాగా ఉండేదన్నమాట, ఒక స్టాండ్, దానికి క్లాత్స్ ఇవన్నీ పెట్టేదాన్ని. బట్ అది దానికంటే ఇదే బాగుందని చాలామంది చెప్పారు. సో ఇదే కంటిన్యూ చేస్తాను, నాకు ఇదే ఈజీగా ఉంటుంది. ఆ సెటప్ అంతా ఏమి లేకుండా ఏమి ఉండదండి, జస్ట్ నేను ఇంట్లో ఉండే లైట్స్ అన్నీ ఆన్ చేస్తాను. ట్యూబ్ లైట్స్, ఆ రెడ్ కలర్లో లైట్స్ ఉంటే చూసారా, బల్బుల్ లాంటివి యూజ్ చేయను, అన్నీ ఎల్ఈడి లైట్సే ఉంటాయి. అండ్ ఎదురుగుండా రింగ్ లైట్ పెట్టుకుంటాను, ఆ రింగ్ లైట్ కూడా మీకు అక్కడ దాంట్లో కనిపిస్తుంది, అక్కడ డోర్ మిర్రర్లో కూడా. సో ఆ రింగ్ లైట్ పెట్టుకుంటాను అండ్ వీడియోస్తో రికార్డ్ చేస్తాను కదా, ఫ్రంట్ క్యామ్తో, ఫోన్ ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేస్తాను, రియల్మీ 8 ఫోన్తో. అండ్ ఇదేం పెద్ద క్లారిటీ ఉండదు, నేను ఈ ఫోన్లో తీసిన వీడియోస్ని సామ్సంగ్ ఫోన్లోకి ఎక్కించుకుని సామ్సంగ్లో కైన్ మాస్టర్లో ఎడిట్ చేసి 4K ఎక్స్పోర్ట్ చేస్తాను. అందుకే నా వీడియోస్ ఎంతో కొంత క్లారిటీగా ఉంటాయి, అది రీజన్ అంతే, వేరే ఏమి లేదు. లైట్స్ చెప్పాను కదా, మైక్ అంటారా, మైక్ జస్ట్ 279 రూపీస్ మైక్ నేను కొన్నప్పుడు, ఇప్పుడు ఒక 600 వరకు అలా పెరుగుతూ తగ్గుతూ అలా ఉంటుంది అనమాట. అమెజాన్లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ మీది ఏ ఊరు, మీరు ఏం చదివారు, ఎక్కడ చదివారు అని కూడా అడిగారు. మాది ఏ ఊరు అంటే మాది విజయవాడ దగ్గర అండి. యాక్చువల్గా ఊరు వచ్చేసి విజయవాడ దగ్గర, ఆంధ్రాలోనే. జాబ్ పర్పస్ ఇక్కడ బెంగళూరులో ఉంటున్నాం అనమాట. అలాగే మేము చదివింది బీటెక్ వచ్చేసి మా సిస్టర్ నేను ఒకటే కాలేజ్ అని చెప్పాను కదా, సో విష్ణు కాలేజ్ అనమాట, గర్ల్స్ కాలేజ్ ఉంది కదా, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఆ కాలేజ్లో చదివామన్నమాట మేమిద్దరం ఇంజనీరింగ్. అలాగే ఇంకొకళ్ళు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మీ ఇంట్లో పనివాళ్ళు ఉంటారా, ఎందుకంటే మీరు ఎక్కువగా యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటారు కదా అనేసి అడిగారనమాట. సో నేను ఆ క్వశ్చన్ రికార్డ్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తుందని వీడియోకి. సో అదేంటంటే, మాకు ఎక్కడా పనివాళ్ళు లేరండి, మా ఇంట్లోనే లేరు, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా లేరు. మాకు అసలు ముందు నుంచి కూడా పెద్ద అలవాటేమి ఉండదు, అంటే మన పని మనమే చేసుకోవాలనుకుంటూ ఉంటాం జనరల్గా. సో ఇక్కడైతే గనక మా ఇంట్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఉంటే గనక స్వీపింగ్ అది రోబో ఉందండి, రోబోటిక్ మాప్ ఉంది. సో ఆ రోబోటిక్ మాప్ పెట్టుకుని నేను మీ కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు అలా టైం కలిసి వస్తుంది. అండ్ ఇక మిగతా పనులన్నీ కూడా నేనే ఓన్గా చేసుకుంటాను. బట్టల కంటే ఎలాగో వాషింగ్ మిషన్ ఉంటుంది, నార్మల్ పనులకి ఎట్లాగో అవన్నీ నేనే చేసుకుంటాను, క్లీనింగ్ అవి అంతా. అండ్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే కనుక వాళ్ళకి అక్కడ డిష్ వాషర్ కూడా ఉంటుందండి, డిష్ వాషర్ ఉంది, అలాగే వాళ్ళకి కూడా రోబోటిక్ మాప్ కూడా ఉంది. సో ఎంత మెషిన్లు ఉన్నా సరే మనం చేయాల్సిన పని ఎంతో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్లో బట్టలు మనమే వేయాలి కదా, మనమే వేయాలి. ఒక ఆటోమేటిక్ అయితే, సెమీ ఆటోమేటిక్ అయితే కనుక దాన్ని తీసి మళ్ళీ డ్రయర్లోకి వేయడం లాంటి పనులు ఉంటాయి కదా ఎంత మెషిన్లు ఉన్నా సరే. సో వీటికైనా అంతే, మనం ఎంత చేసినా ఎంతో కొంత పని ఉంటుంది. సో ఇట్లా కాకపోతే నాకు టైం అయితే కలిసి వస్తుందండి. ఈ మెషిన్స్ అన్నీ ఉండడం వల్ల నాకు బాగానే టైం కలిసి వస్తుంది రెండు చోట్ల కూడా. ఆ టైంలో ఆ పని చేసుకునే టైంలో నేను ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ వర్క్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇవ్వండి, ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగారు. సో ఇది నా లైఫ్ స్టోరీ అనమాట, మొత్తానికి ఎంతసేపు పట్టింది, వీడియో ఎంతమంది చూసారో అయితే తెలియదు.
సో ఎంతమంది చూసారో అయితే తెలియదు వీడియో చివరి వరకు. వీడియో చివరి వరకు చూస్తే కనుక చివరి వరకు చూసాము అనేసి కామెంట్ చేయండి, ఊరికే సరదాగా తెలుసుకోవడానికి అంతే. చూసినా చూడకపోయినా ఏం ప్రాబ్లం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే కదా చూస్తారు ఏదైనా. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.